अलीन सुनील तिरुपति नीति अनगानेमी मनुष्युल नीति की प्लस देवुनि नीति की तेड़ा एंटि विवरिंचंडि। 50 रासिन पत्रिक तीयन 50 रासिन पत्रिक రెండవ అధ్యాయం 21వ వచనం యాకోబు రాసిన పత్రిక ఎబ్రీ పత్రిక పక్కన ఉంటుంది నాన్న 2వ అధ్యాయం 21వ వచనం చదువు నాన్న మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము దేవుని నమ్మెను కనుక అబ్రహాము 23వ వచనం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఇంకా కిందకి 24 మీరు దీన్ని బట్టి గ్రహించుచున్నారు సునీల్ దేవుని నమ్మిన వాడు దేవుడు అడిగిన దానిని ఇచ్చాడు అబ్రహాము దేవుని నమ్మిన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి కోరాడు ఆ బలికి సిద్ధమయ్యాడు గనుక క్రియల మూలమున నమ్మటం దేవుని యందు దేవుని నమ్మటం నీతిమంతుడు దేవుని నమ్మిన వాడు నీతిమంతుడు అలా నమ్మేస్తే ఇంకే పని లేదని చాలామంది అనుకుంటున్నారు అపోహపడుతున్నారు ఈ రోజుల్లో అలా నమ్మేస్తే చాలు అని చాలామంది పొరపడుతున్నారు నమ్మటమే కాదు నీ నమ్మికకు నిదర్శనం సాక్ష్యం ఏంటి నీ నమ్మికకు సాక్ష్యం ఏంటి తాళి కట్టేశావు భార్య అయిపోయిందా ఇంకేముందా భార్య అయిపోయింది తర్వాత ఏమైనా పనిలేదా సంతానోత్పత్తి ప్లస్ ఆమె ఆహారం బట్టలు నివాసం ఇవన్నీ చేయాలి ఏనైనా ఆమె ఆహారం చూడాలి ఆమె ఆరోగ్యం చూడాలి ఆమెకు నివాసం చూడాలి ఆమెకు అవసరాలన్నీ తీర్చాలి వివాహం అంటే మెడలో మంగళసూత్రం కట్టడం కాదు వ్యాధి ఎందు బాధ ఎందు కష్టమందు సుఖమందు లేమియందు ఉన్న స్థితి ఎందు అన్ని స్థితులలోనూ తాళి కట్టిన వాడు భరించాలి అది మంగళసూత్రం ఏంటంటే అలాగే దేవుని నమ్మేస్తే ఏం చేసావు దేవుడికి దేవుని నమ్మావు ఏం చేసావు అబ్రహాము దేవుని నమ్మాడు కనుక నీతిమంతుడు ఎంచబడ్డాడు నమ్మితే నీతిమంతుడు అనుకుంటే పొరపాటు ఆ నమ్మిక క్రియలతో కూడినదై ఉండాలి కనుక తన కుమారుడైన ఇస్సాకును అడిగినప్పుడు మారు మాట్లాడకుండా తన కుమారుని బలిపీఠం మీద పండుకొనబెట్టి కత్తి పైకెత్తిన సన్నివేశం మీకు తెలుసు కనుక ఇది దేవుని నీతి ఇక మనుషుల నీతి నీతికి తేడా ఏంటి మనుషుల నీతి ఏంటి అనుకుంటున్నారంటే నేను ఏ తప్పు చేయని గొప్ప మహనీయుణ్ణి మహాత్ముణ్ణి ఏ ఇంకెలాగ లేనిపోనివన్నీ ఊహించుకొని అందరికంటే చెడ్డవాడే లోకం యొక్క నీతి అన్నిటికంటే నీతి భయంకరమైన నీతి ఎవరిదంటే లోకం నీతి లోకం నీతి ఏంటంటే లోకంలో ఉన్న నీతి ఏంటంటే నేను ఏ తప్పు చేయని వాడిని నేను ఒక మహాత్ముణ్ణి నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని చాలా నీతివంతున్నాను అని అంటారు చూసారా అది లోక నీతి అబద్ధం రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
అలా 13 అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 13 అధ్యాయం ప్రారంభవచ్చు నుంచి చదువునైనా ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. 12 అధ్యాయం మొదటి వచనం చూడు. సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన రోమ పత్రిక 12 అధ్యాయం ప్రారంభం చదువుతున్నాడు. పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోవడాని ఇవ్వండి. అది నీతి. ఒళ్ళు చూసుకోకండి, ఒళ్ళు దాచుకోకండి, దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వండి అని లోకనీతిని లోక మర్యాదతో పోలిస్తూ ఏమన్నాడు కిందకి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారిపోయి నూతన మగుట వలన రూపాంతరం పొందుతుంది. ఒక గొంగళి పురుగు సీతాకోప చిలుకగా ఎలా రూపాంతరం చెందిందో, మోసగాళ్ళం, మాయగాళ్ళం, దగగాళ్ళం, మాడదకువారమైన మనం కూడా దేవుణ్ణి నమ్మిన తర్వాత రూపాంతరం చెందాలి. దేవుని పిల్లలుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, దేవునికి అనుకూలమైన వారిగా బ్రతకాలి. అంతేగాని లోకంలో నీతి అంటే అది పాపిష్టి నీతి, తప్పుడు నీతి, తెలివి తక్కువ నీతి. నెక్స్ట్ క్వశ్చన్.